हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन अपूर्व मात्लाडुतुन्नानु कृष्णा स्विंग सोल्यूशन नुंची। लास्ट एपिसोड लो नेनु बेजियर टूल इंट्रोड्यूस चेसानु। ई रोज मीकी नेनु ड्युअल बेजियर टूल हेन वर्क अवुतुंदी अनेसि मीकी एक्सप्लेन चेसानु। रंडी चूद्दामा। इमेज इंपोर्ट चेसि तर्वात नेनु अदि एं टाइपली अदि वर्क चेयलिके ईजी अवुतुंदी अनेसि मीकु एक्सप्लेन चेस्तानु। फस्ट इमेज ओपन इमेज ओपन आदि नाकु चाला एक्वा साइज उंटुंदी। इदी नेनु साइज तक्व चेस्तानु। इदी कंप्लीट 12.5 हाइट उंटुंदी वाई एक्सिस। वाई अंटे हाइट। इदी नाकु 7 इंच कावाली। 7 इंच नाकु प्रोपोर्शनेट विड्त कूडा कावाली। అది మీకు ప్రపోర్షనేట్ విడ్త్ కావాలంటే ఈ రైట్ సైడ్లో రైట్ క్లిక్ చేస్తే ప్రపోర్షనేట్ విడ్త్ ఆటోమేటిక్గా వస్తుంది। ఇది 7 ఇంచ్ అంటే ఇది 5.13 అవుతుంది। సో ఎంటర్ ఎంటర్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా సైజ్ చేంజెస్ అవుతుంది। ఇది నెక్స్ట్ इमेज लॉक चेस्तानु। अलो बैकड्रॉप सेलेक्शन उंटुंदी कदा, इदिकी क्लिक चेस्तंटे इमेज लॉक अवुतुंदी। इमेज लॉक अवुतुंदी। इमेज सेलेक्ट चेयलिके अवलेदु। ड्यूअल बेजियर नाकु इदि 2 पॉइंट वस्तुंदी। हॉरिजॉन्टल लो इदि वर्क अवुतुंदी। नेनु एक्सप्लेन चेस्तानु चूडंडी। ఈ టైపులో ఇది వర్క్ అవుతుంది। లెఫ్ట్ క్లిక్ అంటే స్ట్రైట్ పాయింట్ వస్తుంది। మీకు కరు కావాలంటే రైట్ క్లిక్ లో వస్తా। నేను ఇమేజ్ లు ఇంపోర్ట్ చేశాను। ఇది ఫస్ట్ టాప్ సైడ్ లో నేను డిస్టైస్ చేస్తాను। టాప్ టు బాటమ్ ఒకసారి చూడండి। ఇమేజ్ ఏం టైప్ లో ఇది కరెక్ట్ గా వస్తుంది చూసి తర్వాత మీరు డిజైన్ చేసుకోవచ్చు। నాకు ఈ రెక్టాంగిల్ వద్దు, సో అది డిలీట్ చేస్తాను। తర్వాత అగైన్ ఇమేజ్ లాక్ చేస్తాను। నేను ఈ డిజైన్ కు కలర్ చేంజ్ కావాలి। ది స్కై బ్లూ కలర్ లో నేను వర్క్ చేస్తాను। స్టార్టింగ్ డ్యూయల్ బేజియర్ టూల్ సెలెక్ట్ చేయండి। చేసి తర్వాత దీని ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఉంటుంది। షార్ప్ ఎడ్జ్ కావాలంటే మీకు లెఫ్ట్ క్లిక్ ఒక టైం లే ఒక సైడ్ లే మీరు క్లిక్ చేయండి, అది షార్ప్ ఎడ్జ్ వస్తుంది మీకు। ఈ టైప్ లో వస్తుంది। డ్యూయల్ బేజియర్ అంటే డ్యూయల్ సైడ్ వర్క్ అవుతుంది। ఆల్ రైట్ క్లిక్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంటే అది షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ క్లిక్ వస్తుంది। ఆల్ రైట్ క్లిక్ ఈ షేప్ ఈ షేప్ ఇది వెరీ ఇంపార్టెంట్ షేప్, అంటే ఈ షేప్ చేయలికే చాలా కష్టం అవుతుంది బిగినర్స్కి। ఇది ఆది తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ క్లిక్, తర్వాత ఇక్కడ రైట్ క్లిక్, నెక్స్ట్ రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ రైట్ ఇక్కడ రైట్ క్లిక్, ఎంటర్, ఇది క్లీన్గా వస్తుంది। మీకు రీషేప్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసి ఎన్ బటన్ ప్రెస్ చేయండి। కీబోర్డ్లో ఎన్ ఉంటుంది కదా, ఎన్ ప్రెస్ చేసి తర్వాత ఇది జస్ట్ మూవ్ చేయండి। పాయింట్ ఏం పాయింట్ మీకు రీషేప్ షేప్ చేంజ్ కావాలి, అది ఎక్కడ కావాలి అక్కడ చేంజ్ చేసి తర్వాత ఎంటర్ చేయండి, అది
మీకు కరెక్ట్గా ప్రాపర్గా వస్తుంది షేప్. ఇది నెక్ డిజైన్స్కు చాలా యూజ్ అవుతుంది. ఈ టైప్ బుటాస్ సింపుల్ నెక్ డిజైన్ క్రియేట్ చేయలికే ఇది ఈజీ అవుతుంది మీకు. ఈ టైప్ బుటాస్ రెడీ చేసి తర్వాత సింపుల్ నెక్ షేప్ రెడీ చేసి రెండు కూడా ఇంక్లూడ్ చేసి ఒక నెక్ డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు. దాని టైప్లే నేను రెడీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రైట్ సైడ్లో కూడా సేమ్ డిజైనే ఉంటుంది కదా, దానికి ఈజీగా మీరు మిర్రర్ చేసుకోవచ్చు. మిర్రర్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఈజీగా మిర్రర్ చేసుకోవచ్చు. లెఫ్ట్ పార్ట్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ లెఫ్ట్ పార్ట్ సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మిర్రర్ హారిజంటల్ ఉంటుంది, మిర్రర్ వర్టికల్ ఉంటుంది, ఇంకొక ఆప్షన్ ఉంటుంది మిర్రర్ అట్ లైన్ అనేసి. మిర్రర్ అట్ లైన్ మీకు ఎగ్జాక్ట్ మిర్రర్ రైట్ సైడ్లో వస్తుంది. ఏం టైప్లో ఉంటే జస్ట్ క్లిక్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ మిడల్ ప్లేస్లో ఒక లైన్ క్రియేట్ చేయండి. అది క్లిక్ చేసి తర్వాత మీకు ఈ లైన్ క్రియేట్ చేయలేకే ఒక పెన్సిల్ వస్తుంది. కంట్రోల్ ప్రెస్ చేసి తర్వాత స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ టైప్లో మీకు మిర్రర్ అవుతుంది ఎగ్జాక్ట్ ప్లేస్లో, ఇది ఫిట్ అవుతుంది. నెక్స్ట్ సెంటర్లో డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ చేయలేకే మీకు ఈజీగా ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే అది బేజియర్, సింగిల్ బేజియర్ టూల్ ఉంటుంది కదా, అది సింగిల్ బేజియర్ టూల్ ఆప్షన్ అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ పార్ట్లో ఏన్ వస్తుంది అది పంచింగ్ టైంలే రైట్ కూడా మిర్రర్ హారిజంటల్ కూడా అవుతుంది. లైక్ షిఫ్ట్ ఎక్స్ అంటే రైట్ పార్ట్లో ఎగ్జాక్ట్ షేప్లో అది వస్తుంది. జస్ట్ ఎంటర్. నెక్స్ట్ సేమ్ సింగిల్ బేజియర్ టూల్, ఇది మీకు మీకు ఎక్కువ యూజర్స్ ఉంటుంది ఈ టూల్. సెంటర్లో స్టార్ట్ చేస్తాను. రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్, షిఫ్ట్ ఎక్స్, ఎంటర్. ఇది కూడా సెంటర్లో స్టార్ట్ చేసి తర్వాత టాప్లో ఎండ్ చేస్తాను. ఈ కార్నర్లో లెఫ్ట్ క్లిక్, కంప్లీట్ రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, ఇక్కడ లెఫ్ట్, షిఫ్ట్ ఎక్స్, ఎంటర్. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్, షిఫ్ట్ ఎక్స్, ఎంటర్. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ 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 అండ్ లెఫ్ట్ క్లిక్, షిఫ్ట్ ఎక్స్, ఎంటర్ అండ్ ఆల్సో లాస్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ షేప్లకు కూడా ఎగ్జాక్ట్ రైట్ పార్ట్లో మీకు వస్తుంది. లెఫ్ట్ క్లిక్ అండ్ షిఫ్ట్ ఎక్స్,
ఎంటర్ దట్స్ ఇట్ ఇది చాలా మీకు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఈ టైప్లో సీ కంప్లీట్ ఈ డిజైన్ కంప్లీట్ అవుతుంది ఈజీగా మీకు బేజియర్ టూల్ యూజ్ అవుతుంది ఈ టైప్లో మీకు డిజైన్ చేసుకోవచ్చు ఇది మీకు నెక్ డిజైన్కు యూజ్ బాగా యూజ్ మీకు నెక్ డిజైన్కు బాగా యూజ్ అవుతుంది ఈ టైప్లో బేజియర్ టూల్ వర్క్ అవుతుంది నేను నెక్ డిజైన్కి ఏమేమి టూల్ కావాలి అనే టూల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఈజీగా నెక్ డిజైన్ క్రియేట్ చేయలేకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీరు డ్యుయల్ బేజియర్ టూల్ ఎట్లా వర్క్ అయింది అనేసి మీరు చూసింటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను నెక్స్ట్ టూల్ ఇంట్రడ్యూస్ చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.